పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ రాజన్ నంబుదిరి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మరి అయ్యప్ప స్వామికి ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన పుట్టినరోజు వస్తుంది కదండి, కొంతమంది April 14 అంటున్నారు, కొందరేమో నక్షత్రం ప్రకారం అంటున్నారు. అసలు అయ్యప్ప స్వామి పుట్టినరోజుని ఎప్పుడు చేసుకోవాలి, అండ్ అలాగే ఏ పూజ చేసుకోవాలి తెలియజేస్తారా? తప్పకుండామా. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. పంగిణి ఉత్తర నక్షత్రం ఆరాటు చేస్తారు. ఇది ఎక్కువ శాతము ఉభయ రాష్ట్రాల్లో, కేరళ కర్ణాటకలో కూడా చాలా వరకు కూడా. కొన్ని తెలియని విషయం ఏంటంటే, April 14 స్వామి జన్మదినోత్సవం అని చాలా మట్టుకు అందరూ వెళ్తారు, కానీ April 14 కాదు, రేపు వచ్చే అంటే 5వ తారీఖు ఈరోజే అనుకోవచ్చు. ఇది కట్ చేయండి. 5వ తారీఖు వచ్చేవంటి పంగిడి ఉత్తర నక్షత్రము ఆరాటు చేస్తారు. స్వామికి విశేషమైనటువంటి కైంగర్యం చేస్తారు. ఇది ఆరాటు అంటే ఏంటి? ఆరాటు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రలో చేయలేనివంటి ఆరాటు, కేరళలో విశేషమైన ఆరాటు అంటే ఏంటి? ఆ పంబ ఆరాటు అంటే సన్నిధానం నుండి కిందికి వరకు ఏనుగు మీద స్వామి గజారూఢం చేస్తారాయన. పందలరాజ వంశీకుడు తీసుకొస్తారు. అదే రోజున అడవిలో పందలరాజుకి దొరికిన వంటి రోజు పంగిణి ఉత్తరం. అంటే తిది ఎప్పుడైనా మారుతుంది, మార్చికి రావచ్చు, ఏప్రిల్కి రావచ్చు, ముందు అటు ఇటున కావస్తుంది. కానీ తిది ప్రకారంగా చూస్తే పంగిణి ఉత్తరం నక్షత్రం నాడే స్వామివారి ఒక కలయికతో, ఎవరైతే బ్రహ్మ శివుడు మరియు మోహిని అవతారంతో ఉన్నటువంటి మహావిష్ణుతో జన్మించిన వంటి తిది పంగిణి ఉత్తరం. లోక కళ్యాణార్థం కోసము శ్రీరామచంద్రుడు అవతారం ఇచ్చినటువంటి ప్రభావం. రాముడే హరిచంద్రుడు, ఆయన ఇచ్చినటువంటి వరం ప్రకారంగా ఆయన జన్మించారు. ఎందుకంటే ఈ రాముడు టాపిక్ రావటం ఎందుకంటే, ఎప్పుడైతే కూడా సీతని వనవాసంకు తీసుకెళ్ళినప్పుడు ఏమ్మా శబరి ఎంగిలి ఫలాలు ఇచ్చింది, గుర్తుందా మీకు? అవును. అది ఆ పంబా తీరంలోనే ఒక గిరిజన అమ్మాయి, ఆవిడ ఒక గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగి ఒక స్త్రీ కొన్ని వేల సంవత్సరాలు రాముడి కోసం తపస్సు ఆచరించిన వంటి మహాపతివ్రత. ఆ స్వాధ్వి రామ నాకు ఇప్పుడు మోక్షం కలిగించు అంటే, నేను కలియుగ అంతములో అయ్యప్ప స్వామిగా నేను అవతరించుతాను, అప్పుడు వచ్చి నీకు మోక్షం కలిగిస్తాను అని చెప్పి ఆ గిరిపైన ఆవిడ తపస్సు ఆచరించింది. ఆ పంబా తీరం ఉన్నప్పుడే దశరథ మహారాజు చనిపోయినట్టుగా కబురు అందినప్పుడే రాముల వారు, లక్ష్మణ వారు, భరతులు పిండ ప్రధానం పెట్టినటువంటి స్థలము పంబలోనే. ఇప్పుడు కూడా అక్కడ పిండ ప్రధానం పెట్టడం చాలా విశేషంగా మనం భావిస్తాం. అది వచ్చి దక్షిణ భారత గంగా నది, పంబా నది. ఆ పంబలో చాలా దేవతలు, చాలా ఒక ఋషులు, మహర్షులు సూక్ష్మ రూపంలో స్నానమాచరిస్తారని ఇప్పుడు కూడాను మనకి శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది. మీకు నారదు గురించి తెలిసి ఉండదు, బ్రహ్మచారిగా నారదుడు ఉంటారు, బ్రహ్మపుత్రుడు నారదుడు, వారి కూడాను ఎప్పుడు కూడాను నారాయణ మంత్రం జపించేట ఆయన కూడా పంబాలో స్నానం ఆచరించి స్వామి సన్నిధికి వెళ్ళడానికి వెళ్ళి దర్శించుకుంటున్నాడని కూడా మనకు శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం, ఆయన మ్యారేజ్ చేసుకోకుండా అఖండంగా నిలబడిన వంటి బ్రహ్మచారి. ఈ స్వామివారు ఎప్పుడైతే కూడా అవతార పురుషుడుగా మహిషిని వర్ధించడం కోసం అవతారం ఎత్తుంది, అంత వాళ్ళ కోసం కదా వీళ్ళంతా అవతారం ఎత్తుతుంటారు. వీళ్ళు తపస్సు చేస్తారు, వాళ్ళు ఎవరితో వర్ధనం చనిపోవాలని కోరుతారో వాళ్ళు వరం ఎత్తుతారు. అంటే వాళ్ళలాగే రాక్షసులు భూమిపైన ఉన్నారనుకోండి, ప్రపంచమంతా కూడాను ప్రళయంగా మారడానికి అవకాశం ఉంటుంది, ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క పంగిణి ఉత్తర ఆరాటు
చాలా విశేషంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్వామికి ఆ పంబారట్లు పసుపుతోనే చేస్తారు. ఎందుకు గురుగారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకు? ఎప్పుడైనా కూడా పసుపుతో స్వామికి అభిషేకం చేసినప్పుడు నాలో ఉన్నటువంటి అహంకారము తొలగిపోవాలి. నేను ఎక్కడ రాజు అయి కూర్చుంటున్నానో, నేనే దేవుడై కూర్చుంటున్నాను, నేనే ప్రభుగా నేను భావించుకుంటున్నాను అనే సిద్ధాల్లో ఉన్నటువంటి అహము తొలగిపోవాలంటే పసుపుతో అక్కడ స్నానం ఆచరిస్తారు. చాలా విశేషమైనటువంటి కైంగర్ రెండు నేత్రాలు చరిపోవ ఒక ఆరాటు. రేపు 5వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం ప్రదోషకాలం 5 గంటలకి పంబారట్టు ఉంటుంది. మంచి రంగారంగ వైభోగంగా రెండు కండ్లు చెడిపోవు మనకి. అంత జనాలు ఉంటారు, మంచి మంచి చండీమేళం, పంచవైద్యము, మంగళ వైద్యము, అలంకారము, ఉత్సవము, కలియుగ దైవము, సాక్షాత్ వైకుంఠం కైలాసం కదిలి వచ్చింది. అక్కడ సాక్షాత్ శివుడే ఉంటాడు. అక్కడ వైకుంఠం నుంచి కదిలి వచ్చిన మహావిష్ణువే ఉంటాడు. ఎందుకంటే సుపుత్రుడి జన్మదినం వచ్చాం కదమ్మా, ఆ నక్షత్రం ప్రభమ వాళ్ళ ఆశీర్వచనం ఉన్నప్పుడు అక్కడ విచ్చేసినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో దే విల్ గెట్ మోర్ బ్లెస్. వాళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ అనేసి అన్నీ పోతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. 14వ తారీఖు నాడు విషు అంటే నూతన సంవత్సరం. మొన్న ఉగాది మనకు జరిగింది కదా, మన మలయాళీస్కి, తమిళ వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి పుదియ వర్ష పరుపు విషు అని 3 తిరుళా చేస్తారు. వర్ష పరుపు అని తమిళనాడు, విషు అని కేరళ వాళ్ళు మలయాళీస్, పుదియగల్ అని వచ్చేసి కర్ణాటక వాళ్ళు చేస్తారు. ఈ 3 పండుగ వచ్చేసి ఆ రోజు చేస్తారు. ఆ రోజు పుట్టినరోజు కాదు, ఇస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో ఆ రోజు కూడా స్వామికి కొత్త వస్త్రాలు అన్నీ, అంటే ఇప్పుడు భగవంతుడు పసిబాలుడిగా ఉన్నప్పుడు మనం ఎలా గిఫ్ట్గా మనం ఇస్తామో ఆ రకంగా అన్నీ కూడా ఆయనకి చేస్తూ ఉంటారు. కానీ పుట్టినరోజు మాత్రం ఈ 5వ తారీఖు పంగిణి ఉత్తర నక్షత్రం. ఇదే రోజున విశేషంగా వారి ఒక అన్నగారికి పళనిలో కూడా చాలా మంచి ఆరాటు జరుగుతుంది. అక్కడ వచ్చేసి కావడి ఆరాటు అంటారు. కావడి చాలా కొన్ని లక్షల మంది కావడి ఎత్తుతారు. ఈ రోజు నుంచి కూడా లైన్ ఉంటుంది పళనిలో, ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. స్వామికి నిత్యము కావడి ప్రజలు భుజం పైన పెట్టుకొని మెట్లెక్కి వెళ్ళి స్వామి కావడితో తీసుకెళ్ళి పాలు, పెరుగు, తేనె, పంచామృతము, అనేక రకమైన సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పోస్తారు. ముఖ్యంగా అన్ని విగ్రహాలు రాళ్లతో చెక్కి ఉంటాయి, పంచలోహాల్లో ఉంటాయి. పళనిలో మాత్రం నవపాసముతో తయారు చేసినటువంటి విగ్రహం ఉంటుంది. నవపాసము అంటే 9 పాసాలు. 9 పాసం అంటే ఏంటంటే విషం, విషముతోని మహర్షులు తయారు చేసినటువంటి విగ్రహం. అది అభిషేకం చేసే సమయంలో ఆ విగ్రహము ఏ యుగంలో చేసిందో తెలీదు, కానీ అది తిన్న ఎప్పుడైతే పంచామృతముతో చేసినటువంటి అభిషేకం ఉంటుందో ఆ నవపాసమైనటువంటి ప్రసాదం తింటే షుగరు, క్యాన్సరు, బీపీ ఇలాంటి ఎటువంటి వ్యాధి కూడా ఉండేది కాదట. అంత అద్భుతం. నవపాసం అంటే విషం. ఆ విషం అంటే కాలసర్పంతో ఉన్నటువంటి విషం కూడా తోని కూడా తయారు చేసినటువంటి విగ్రహం అది. ఇప్పుడు కూడాను చెట్టు చెదరక, ఇప్పుడు కొన్ని విషయాల వల్ల అది వాడట్లేదు. ముందు కొత్త విగ్రహం పెట్టి ఇప్పుడు చేస్తున్నారు, పంచలోహాల విగ్రహాలు పెట్టి చేస్తున్నారు. అది స్వామివారికి కేవలం భస్మమే పోస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఏదో ఇదైన, ఎందుకంటే యుగాంతం నుంచి కూడా స్వామికి చేసేటువంటి ప్రభావం. ఇటువంటివి ఎన్నో మహోత్కరమైనటువంటి మహిమలు గల వంటి క్షేత్రాలు మన కర్మభూమిలో, ధర్మభూమిలో, దేవభూమిలో, పుణ్యభూమిలో అవతరమెత్తి ఉన్నారు. గురుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే ఆరట్ గురించి కానివ్వండి, నవపాస విగ్రహం గురించి కానివ్వండి, చాలామందికి తెలీదు, అలాంటి విషయాలన్నీ తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు.